హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ చూస్తే షాక్ ఇచ్చే విధంగా ఉంది, ఎందుకనంటే ఎప్పుడు టాప్ వన్ ప్లేస్లో ఉండే నిఖిల్ ఈసారి సెకండ్ ప్లేస్తో అయితే సరిపెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా గౌతమే టాప్ వన్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు, అది కూడా మంచి ఓటింగ్తో. సో ఇదే విధంగా కానీ కొనసాగితే ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ అవడం ఖాయం. ఇక సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఓటింగ్ చూస్తుంటే చాలా పడిపోయినట్టు కనిపిస్తూ ఉంది, ఇదే విధంగా కొనసాగితే తను కూడా రన్నర్అప్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక థర్డ్ ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది, ప్రేరణకి యాస్టీస్గా తనకి ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక యష్మి కూడా కాన్స్టాంట్గా ఓటింగ్ జరగడంతో తనైతే ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో అయితే హరితేజ ఉంది, హరితేజకి గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక విష్ణు గ్రాఫ్ అయితే మరీ దారుణంగా పడిపోయింది, తనైతే సిక్స్త్ ప్లేస్లో ఉంది. ఇక పృథ్వీ అయితే సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు. అయితే ఓవరాల్గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే హరితేజ, విష్ణు, పృథ్వీ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. నా ఒపీనియన్ ప్రకారం అయితే హరితేజని ఎలిమినేట్ చేయరు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి హౌస్లోకి హరితేజ పాప వస్తే టీఆర్పీ బాగా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఒక వీక్ అయితే తనని ఉంచుతారు. ఇక విష్ణుని కూడా అయితే ఎలిమినేట్ చేయరు, తన కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కాబట్టి టీఆర్పీ కోసం తనను కూడా ఉంచుతారు కాబట్టి మోస్ట్లీ పృథ్వీనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి.